Aramis. Suresh. Ramesh. Suresh. Ramesh. Suresh. సురేష్ రమేష్ ఈడి పేరే రమేష్ వీడి పేరు సురేష్. మనిషి కోతిని చూచాడని చెప్పడానికి ఈడే ఎగ్జాంపుల్. ఈడు మాత్రం తక్కువ. దరిద్రానికి ఆధార్ కార్డులో ఫోటో ఉంటే అది ఈడి ఫోటో అవుద్ది. గూగుల్లో దరిద్రుడు అని టైప్ చేస్తే ఈడి ఫోటో అవుద్ది. నీ వల్లే కదరా నాకు దరిద్రం. ఏం చేశాను రా, నేను ఏం చేశాను ఆ రోజు? మనది గంట అయింది, ఈడి అరగంట అయింది, ఇంకా రాలా. హలో. హలో నాన్నగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. అది సాయంత్రం కదా, పూజ చేస్తున్నా, అయిపోయింది తీర్థం కోసం వెయిటింగ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మందిరికి 10 రూపాయలు పెరిగిందని చెప్పానా? ఇప్పుడు మళ్ళీ చౌరస్తా వరకు నడుచుకుంటే వెళ్ళాలి. ఈ రాజ్టాక్ ఫుల్ టైమ్ అని పంపించాడు, 10 రూపాయలు రేటు పెరిగిందని ముందే చెప్పా. ఇడు వెళ్ళా, ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు ఇవ్వడం ఏడుస్తున్నాడు. మీ ఓడు మందాక పాలు తాతాడా? నీ ఓడుకో డ్రీము అదేంటో తెలుసా? మీతో కలిసి కూర్చొని మందాగాలంట. రేపు పొద్దునే బస్ ఎక్కి నువ్వు ఊరికి వచ్చాయి, నీ డ్రీమ్ సంగతి ఏంటో ఇక్కడ తేలుస్తాను. పదరూపలి మాటలో తెలుసా? మామా తూచు నీ అది వదిలే, గట్టి ఇంకోటి ఏమైనా చెప్పు. బంగారంలో సెట్ చేసుకుని లవర్ రా, 2 నెలలు కష్టపడి పడేసా. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అని చెప్పంట? అది రెస్టారెంట్. అటు అటు చూడు, ఏం కావాలి బంగారం? ఇక్కడ శాండ్విచ్ బాగుంటుంది, ఉండు నేను తీసుకొస్తాను. నీకెందు బంగారం, నేను తీసుకొస్తా, నువ్వు కూర్చో. అయ్యో చూసావా, మా వాడికి నేనంటే ఎంత ప్రేమ. అవునవును, నువ్వంటే ప్రేమ, అదంటే మోజు. మోజా? అదెవరు? నీ తెలీదే, మనోడు సెకండ్ ఫ్యామిలీ. అవునా? అదెప్పుడు? ఇయర్లో కారణ సీట్ కూడా బుక్ చేయడు. నువ్వేమో పిచ్చిదానివి, నువ్వు పక్కన ఉంటే బ్లూటూత్ లో నీకు కనెక్ట్ అవుతాడు, నువ్వు లేనప్పుడు నియర్ బై డివైసెస్ కోసం ఎదుగుతా ఉంటావు. రాని చెప్తా వీడి పని. ఇదిగో శాండ్విచ్ విత్ లవ్. ఓకేనా? చెయ్యి యాదవా, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. కొట్టింది నీలే కదా, ఏదో ఆవదం కొట్టిన ఫీల్ అవుతుంది ఎందుకు? తొక్కలలో చాలా మంది ఉన్నారు కానీ దాని వదిలిపడదబ్బు. నెక్స్ట్ నెక్స్ట్ రా చూడు. అది తిరుపతి కొండ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఎవరాడు ముద్దుకుని పోతున్నా ఫాల్తు గారు? అన్నా ఏం లేదనా, ఏం లేదనా? గుద్దుకుంటా పోతున్నా ఫాల్తు గారు అన్నా. అన్నా అన్నా గుద్దుకుంటూ పోవడమేంద్రా, ఏం మాట్లాడుతున్నారా? అరుదు కొట్టిన దెబ్బకి సెట్టడానికి వారం పట్టింది. నేనేం చేయలే, అంతా నువ్వే చేసుకుంటావు, నేనేమన్నా చేయలేడు. మళ్ళీ నీ నోట్లు దాగి సావదా? నిజాలు చెప్పబోదు, మన కడుపు ఉప్పు కొంపొచ్చేదా? నిజాలు నిజాలు. అటు రేపు తీసుకెళ్తా మూవీకి. ఇందో అడిదాం బావా, ఆ మూవీ కదా బంగారం, కళ్ళో రేపు తీసుకెళ్తా. ఎన్నదిరే మూడో గోల్ ఫ్రెండ్ గేమ్ బుజ్జి. చూస్తే నాకే మూడు రాదు, ఇడి మూడే కదా. నేను ఎలా ఉంటే నీకెందుకురా, నా గర్ల్ ఫ్రెండ్ నా ఇష్టం రా, నీకెందుకురా? అయినా నీ అరసుకు అక్కడ తాగిందా? 3 నెలలు 3 లక్షలు కష్టపడి తెచ్చుకున్న జాబ్ తొంపెట్టావు. అయినా ఏం చెప్పావు? ఏం చెప్పావు? ఏం చెప్పాను చూడు. మే కమిన్స్? యా కమిన్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పాయింట్కి వస్తే నువ్వు వర్క్ బాగా చేయాలమ్మా, నేను చాలా స్ట్రిక్ట్. తెలుసు సార్. ఎవరు చెప్పారు? సురేష్ చెప్పాడు సార్. సురేష్ ఇంకేం చెప్పాడు? మీరు పెద్ద ఎదవట కదా, మీరు వర్క్స్తో కంటే మీ పియతో రొమాన్స్ చేయడానికి టైం సరిపోదంట. మీకు ఎంత పుషింగ్ ఇచ్చినా ఫ్లైట్ లేవదంట. సురేష్ కమ్ టు మై క్యాబిన్. మీకు ఏంటి సార్? కమ్ ఇన్. రేపటి నుంచి మీ ఫ్రెండ్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు రేపటి నుంచి జాబ్కి రావద్దు సార్. అరే ఏం చెప్పాడు అరే,
చెప్పింది నీకే చూసారుగా చేసిన వాళ్ళు తీసి ఎట్ట పడుకున్నాడు. ఏంట్రా అప్పుడు అయిపోయింది నా కష్టాలేంటి కథల్లో ఉన్నాయి నిద్రపోయాడు. ఎన్ని ఏమైనా సరే ఈయన రమేష్ ఈ లేకపోతే నేను లేదు. ఈయన పేరు సురేష్. ఈడు ఉన్నా లేకపోయినా నేను ఉండగలను. చదవా మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ఈ మూత్రం నైత్యం పోసినట్టు ఉంటుంది. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది నాకు మాత్రం వెచ్చగా ఉంటుంది. చెంబు తెచ్చుకో చెప్పానుగా. మా రమేష్ నచ్చినట్టయితే లైక్ చేయండి. చెప్పరా మా సురేష్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూల బెల్ ఉంటుంది కొట్టడం మాత్రం మర్చిపోకండి. టింగ్ టింగ్ బెల్ కొట్టండి.